హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ఎల్ క్రియేషన్స్ ఈడీలో బ్రేకింగ్ న్యూస్ అనమాట తెలంగాణలో విద్యార్థులకు కోవిడ్ అయితే సోకింది దానికి సంబంధించి ఇప్పుడే కీలక ప్రకటన అయితే జరిగింది స్కూళ్ళు కాలేజీలు మొత్తం కూడా క్లోజ్ చేస్తున్నారన్నమాట పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానికి టాపిక్లోకి వెళ్ళిపోదాం వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి డిఆర్ఎస్ పాఠశాలలో కరోనా కలకలం గొండ్ల పోచంపల్లి మున్సిపాలిటీలోని డిఆర్ఎస్ స్కూల్లో కరోనా కలకలం రేపింది పాఠశాలకు చెందిన ఎనిమిదవ తరగతి విద్యార్థి రెండు మూడు రోజులుగా అనారోగ్యంతో ఉండటంతో పరీక్షలు చేయించడంతో పాజిటివ్గా తేలిందనమాట విద్యార్థి తల్లిదండ్రులు విషయాన్ని పాఠశాల యాజమాన్యానికి తెలిపారు బుధవారం పాఠశాలలో శానిటైజ్ చేసి పాఠశాలకు సెలవులు ప్రకటించారనమాట పద్నాలుగు మంది విద్యార్థులు ఐసోలేషన్లో ఉంచారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలో వాస్తవం లేదని చెప్పేసి జిల్లా వైద్యాధికారులు అయితే తెలియజేస్తున్నారు సో ఇక్కడ అయితే సెలవు అయితే ఇచ్చేశారు పాఠశాలకు సెలవులు అయితే ప్రకటించారనమాట సో అది ఎప్పుడు తెలుస్తారో కూడా చెప్పలేము ఇక్కడ ఎనిమిదో తరగతి విద్యార్థులకు అయితే కోవిడ్ అయితే రావడం జరిగింది సో ముఖ్య చూసుకున్నట్లయితే తెలంగాణలో ఇదే పరిస్థితి అనమాట ఎక్కడికక్కడ కోవిడ్ కేసులు అయితే వచ్చేస్తున్నాయి ఓ పక్కన ఒమిక్రాన్ బాగా వ్యాపిస్తుంది తెలంగాణలో విద్యా సంస్థలన్నీ కూడా క్లోజ్ చేయాలని కూడా తల్లిదండ్రులు కూడా కోరుకుంటున్నారు అదేవిధంగా విద్యార్థులు కూడా చాలామంది కోరుకోవడం అయితే జరుగుతుంది సో మీరేమనుకుంటున్నారో మనకి లైక్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి ప్రతి ఒక్కరు ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి